హే ఫ్రెండ్స్ వెల్కమ్ అగేన్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో మనం ఎన్ఎస్సి లేదా బీఎస్సిలో లిస్ట్ అయిన కొన్ని మోనోపొలి ఆర్ మోనోపొలి లైక్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం ఇంకా నిన్న క్లోజ్ అయిన ప్రైస్ నుండి మనం ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి టెక్నికల్ అనాలిసిస్ కూడా చేద్దాం వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా మోనోపొలి అంటే ఏంటో తెలుసుకుందాం మోనోపొలి అంటే ఏదైనా కంపెనీకి లేదా బిజినెస్ మోడల్కి వాళ్ళున్న ఉన్న ప్లేస్లో ఎటువంటి కాంపిటీషన్ లేకున్నా లేదా కాంపిటీషన్ ఉన్నది చాలా తక్కువ ఉంటే దాన్ని మనం మోనోపాలి బిజినెస్ అనుకోవచ్చు లేదా మోనోపోలి కంపెనీ అనుకోవచ్చు ఇందులో నేను పిక్ మొదటి కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్ ఇది ఇండియాలో ది లార్జెస్ట్ అదేసివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అదేసివ్స్ అంటే మనం ఏదైనా వస్తువుని అతికించడానికి యూజ్ చేస్తూ ఉండే పదార్థం లైక్ గ్లూ గమ్ ఎట్సెట్రా ఇక ఈ కంపెనీ బ్రాండ్స్ ఇవి వీటిలో మీరు వెంటనే కొన్ని కొన్నింటిని గుర్తుపెట్టు ఉంటారు లైక్ ఫేవికాల్ ఫేవిక్ డాక్టర్ ఫిక్స్ ఇవే కాకుండా ఈ కంపెనీ ఇక్కడ చూపించిన మిగిలిన బ్రాండ్స్ని కూడా తయారు చేస్తూ ఉంటుంది లైక్ రోఫ్ దీన్ని టైల్స్ అతికించడానికి ఉపయోగిస్తుంటారు ఉంటారు అండ్ ఫెవిక్రిల్ దీన్ని ఫ్యాబ్రిక్స్ మీద లేకుంటే నార్మల్గా ఆర్ట్స్ వేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు స్టీల్ గ్రిప్ ఏదైనా కండక్టివ్ మెటీరియల్స్ని ఇన్సులేట్ చేయడానికి ఉపయోగించే టైప్ అండ్ ఎట్సెట్రా పిడిలైట్ కంపెనీ బిజినెస్ని లేదా ప్రోడక్ట్స్ని ముఖ్యంగా రెండు భాగాలుగా డివైడ్ చేయొచ్చు మొదటిది సిఎన్బి అంటే కన్జ్యూమర్ అండ్ బజార్ యూజువల్లీ మీరు బీటూస్ అని వింటూ ఉంటారు అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ వీళ్ళు దాన్ని సిఎన్బి అంటూ ఉన్నారు అండ్ రెండవది బీటూ అంటే బిజినెస్ టు బిజినెస్ సిఎన్బిలో వీళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ లైక్ ఫెవికాల్ ఫెవిక్యూక్లను డైరెక్ట్గా కన్జ్యూమర్స్ అమ్ముతూ ఉంటారు బీటూబీలో వాళ్ళ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ లైక్ అథెసివ్స్ సింథటిక్ రెసిన్స్ ఆర్గానిక్ పిగ్మెంట్స్లను పెద్ద పెద్ద బిజినెస్ యూజర్స్కి అమ్ముతుంటారు పెద్ద పెద్ద బిజినెస్ యూజర్స్ అంటే లైక్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ పెయింట్ ఇండస్ట్రీస్ ఎట్సెట్రా సో వీళ్ళ ప్రోడక్ట్స్కి చిన్న చిన్న గ్రామాల నుండి పెద్ద పెద్ద నగరాల వరకు జనాల్లో మంచి గుర్తింపు ఉంది ఇంకా కస్టమర్స్లో వీళ్ళ ప్రోడక్ట్స్ మీద నమ్మకం కూడా ఉంది ఓకే వీళ్ళ ఫండమెంటల్స్కి వస్తే వీళ్ళ మార్కెట్ క్యాప్ అరౌండ్ సెవెంటీ థౌసండ్ క్లోజ్ ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ థర్టీన్ సెవెంటీ టూ ఉంది యాక్చువల్గా ఎస్ డే ఇది ఎన్ఎస్ఈలో థర్టీన్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ జీరో క్లోజ్ అయింది ఇంకా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది రిటర్న్ ఆన్ ఎక్విటీ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఉంది యూషువల్గా ఆర్ఓసీఈ ఆర్వైఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటే చాలా మంచి నెంబర్ అనుకోవచ్చు కానీ ఈ కంపెనీకి ఆర్ఓసిఈ అరౌండ్ థర్టీ ఫోర్ ఆర్ఓఈ అరౌండ్ ట్వంటీ సిక్స్ అనేది ఎక్సలెంట్ నెంబర్స్ అనుకోవచ్చు సేల్స్ గ్రోత్ నైన్ పాయింట్ వన్ ఎయిట్ ఉంది యూషువలీ సెవెంటీ థౌసండ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలకి ఫైవ్ టు టెన్ పర్సెంట్ సేల్స్ గ్రోత్ ఉంటే అది రీజనబుల్ అండ్ మోర్ దాన్ టెన్ ఆర్ టెన్ టు ఫిఫ్టీన్ ఉంటే అది ఎక్సలెంట్ కంపెనీ అనుకోవచ్చు ఈ కంపెనీకి అరౌండ్ టెన్ పర్సెంట్ సేల్స్ గ్రోత్ అనేది మంచి పర్సెంటేజ్ అండ్ వీళ్ళ డెట్ సెవెంటీ త్రీ పాయింట్ త్రీ ఫోర్ క్రోస్ ఉంది యూషువల్లీ డెట్ నెల అబ్సల్యూట్ నెంబర్ కంటే డెట్ టు ఈక్విటీ రేషియో చూస్తే మనకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో అయినా జీరో పాయింట్ జీరో టూ అనేది చాలా మంచి నెంబర్ వీళ్ళ ఫండమెంటల్ మెట్రిక్స్లో నెగిటివ్గా ఉండే నెంబర్స్ అంటే ఒకటి స్టాక్ పియ్యి రెండు ప్రైస్ టు బుక్ వాల్యూ స్టాక్ పీఈ అరౌండ్ సెవెంటీ సిక్స్ ప్రైస్ టు బుక్ వ్యాల్యూ అరౌండ్ ఫిఫ్టీన్ అంటే ఈ కంపెనీ షేర్ ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుందని ఈ పిఈ అండ్ ప్రైస్ టు బుక్ వ్యాల్యూ ఈ కంపెనీ కాదు ఈ వీడియోలో నేను చెప్పబోయే మిగిలిన కంపెనీలు కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఎందుకంటే ఈ కంపెనీలన్నీ మోనోపొలి ఆర్ మోనోపోలి లైక్ బిజినెస్ అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా యూనిక్గా ఉంటాయి కాబట్టి ప్రజల్లో వీటి ప్రోడక్ట్స్కి వీళ్ళ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షేర్ ప్రైస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది బైద్య బుక్ వాల్యూ అంటే కంపెనీ యాక్చువల్ వాల్యూ లేదా ఫిజికల్ వాల్యూ అని అంటే కంపెనీకి ఉన్న అన్ని టాంజిబుల్ అసెట్స్ లైక్ క్యాష్ వీళ్ళకున్న బిల్డింగ్స్ వాల్యూ వీళ్ళకున్న వీళ్ళ కంపెనీలో ఉన్న ఎక్విప్మెంట్స్ వాల్యూ ఇంకా వీళ్ళకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ ఇంకా మిగిలిన అన్ని అసెట్స్లో అసెట్స్లోనండి ఈ కంపెనీకి ఏమైనా ఖర్చులు ఏమైనా అప్పులు ఉంటే వాటిని తీసేయగా వచ్చేది ఆ కంపెనీ బుక్ వాల్యూ అండ్ ఇక్కడ చూపిస్తున్నది బుక్ వాల్యూ పర్ షేర్ అంటే బుక్ వాల్యూని నెంబర్ ఆఫ్ షేర్తో డివైడ్ చేయగా వచ్చింది బుక్ వ్యాల్యూ పర్ షేర్ ఓకే ఇప్పుడు కరెంట్ ప్రైస్ లెవెల్స్ దగ్గర ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదో టెక్నికల్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం బైదవే నేనైతే సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ నైతే అయితే కాదండి ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రం చేస్తున్నాను దీన్ని మీరు ఏ విధమైన రికమెండేషన్గా భావించద్దు మీరు మీరు ఏదైనా పొజిషన్ తీసుకోవాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి టెక్నికల్ అనాలిసిస్కి వస్తే ఇప్పుడున్న షేర్ ప్రైస్ ప్రీ కోవిడ్ లెవెల్ పీక్ నుండి అరౌండ్ ట్వంటీ పర్సెంట్ చీప్కేటెడ్ అవుతుంది ఇక సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ లెవెల్స్కి వస్తే ఈ బ్లూ లైన్ దగ్గర షేర్ ప్రైస్ గట్టి సపోర్ట్ తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే ఈ బ్లూ లైన్ దగ్గర షేర్ ప్రైస్ రెండుసార్లు సపోర్ట్ తీసుకుని పైకి రావడానికి ప్రయత్నించింది అలానే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అలానే ప్రీ కోవిడ్ లెవెల్ ముందు కూడా ఈ బ్లూ లైన్ దగ్గర చాలా ట్రేడింగ్ యాక్టివిటీ అయితే కనబడింది ఒకవేళ ఈ బ్లూ లైన్ క్రాస్ చేసి షేర్ ప్రైస్ కిందకి వెళ్తూ ఉంటే ఎల్లో లైన్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కారణం చూడండి లాస్ట్ వీక్ ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది అలానే మార్చ్ లో లెవెల్స్ దగ్గర కూడా ఈ ఎల్లో లైన్ దగ్గర కొంత ట్రేడింగ్ యాక్టివిటీ కనబడింది షేర్ ప్రైస్ ఒకవేళ ఈ లైన్ కూడా క్రాస్ చేసి కిందకి వెళ్తూ ఉంటే ఈ గ్రీన్ లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు మార్చ్ లో ఈ గ్రీన్ లెవెల్ దగ్గర అరౌండ్ ఈ గ్రీన్ లెవెల్ దగ్గర షేర్ ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకి పెరిగింది అలానే ప్రీ కోవిడ్ టైంలో తీసుకుంటే ఈ గ్రీన్ లెవెల్ దగ్గర రెండు సార్లు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ అదే లెవెల్ తర్వాత రెండు సార్లు స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అయింది ఫిబినాచీ రిట్రేస్మెంట్ చూసుకున్నా కానీ ఈ బ్లూ లైన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ లెవెల్ దగ్గర ఉంది ఈ ఎల్లో లైన్ ట్వంటీ త్రీ పర్సెంట్ లెవెల్ దగ్గర ఉంది సో మీరు కనుక ఈ కంపెనీలు యాక్టివిటీ తీసుకోదలుచుకుంటే ఇప్పుడున్న షేర్ ప్రైస్ దగ్గర మీ క్యాటరీలు కొంతమంది యాడ్ చేసుకోవచ్చు అలానే ఇది కనుక కరెక్ట్ అయితే ఈ ఎల్ఎల్ లైన్ దగ్గర కొంత ఈ గ్రీన్ లైన్ దగ్గర కొంత మనని యాడ్ చేసుకోవచ్చు ఈ లిస్ట్లో సెకండ్ కంపెనీ ఐఆర్సిటీసీ ఇది ఇండియన్ రైల్వే సబ్సిడరీ అయిన ఒక గవర్నమెంట్ కంపెనీ దీనికి ఐదు మెయిన్ సెగ్మెంట్స్ నుండి రెవెన్యూ వస్తుంది అందులో ఒకటి క్యాటరింగ్ రెండు ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ మూడు రైల్ రైల్నీర్ నాలుగు టూరిజం అండ్ ఐదు రైలు తీర్థ మరియు మొదటి మూడిటినండి ఐఆర్సిటీకి మ్యాక్సిమం రెవెన్యూ వస్తుంది మరోవర్ ఈ మూడు సెగ్మెంట్స్లలో ఐఆర్సిటీసీది కంప్లీట్ మోనోపలి దాని అర్థం గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ మూడు సెగ్మెంట్స్ని ఆపరేట్ చేయడానికి ఐఆర్సీటీసీ కాకుండా మరే ఆర్గనైజేషన్స్కి అధికారం లేదు ఓకే దీని ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ థర్టీన్ ఉంది రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయీస్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ ఉంది రిటర్న్ ఆన్ ఎక్విటీ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ జీరో ఉంది ఇంతకుముందు చెప్పినట్లుగా ఆర్ఓసీ ఆర్ఓఈ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఆ కంపెనీ ఎక్సిడెంట్గా పర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు పాస్ట్ త్రీ ఇయర్స్ సేల్స్ గ్రోత్ కూడా అరౌండ్ టెన్ పర్సెంట్ ఉండటం అనేది మంచి పారామీటర్ అండ్ ఈ కంపెనీకి ఎటువంటి డెట్ లేదు ప్రమోటర్స్ పర్జింగ్ కూడా ఏం లేదు ఐఆర్సీటీసీకి కూడా నేటివ్ పారామీటర్స్ అంటే పీజీ ఎయిటీ పాయింట్ త్రీ జీరో ప్రైస్ టు బుక్ వాల్యూ ట్వంటీ వన్ పాయింట్ జీరో జీరో అనేది చాలా ఎక్స్పెన్సివ్ షేర్ హోల్డింగ్ విషయానికి వస్తే ప్రమోటర్స్ ఐపీఓ నుండి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో అని హోల్డ్ చేస్తున్నారు మరియు ఎఫ్ఐఐ డిఐఎస్ ప్రతి క్వార్టర్లో తమ వాటాను తగ్గించుకుంటున్నారు అండ్ పబ్లిక్ దగ్గర జూన్ క్వార్టర్ ఎండింగ్కి అరౌండ్ టెన్ పర్సెంట్ ఉంది టెక్నికల్ అనాలిసిస్కి వస్తే దీని షేర్ ప్రైస్ ఫిబ్రవరి ఫస్ట్ జరిగిన బడ్జెట్ మీటింగ్ నుండి కరోనా ముందు వరకు చాలా షార్ప్గా ర్యాలీ అయింది విత్ హ్యూజ్ వాల్యూమ్స్ మరియు ప్రజెంట్ ఉన్న షేర్ ప్రైస్ ప్రీ కోవిడ్ పీక్ నుండి అరౌండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది ఇంకా షేర్ ప్రైస్ ఈ మధ్య కాలంలో ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అండ్ మొన్న రష్యా కోవిడ్ వ్యాక్సిన్ అనడంతో ఈ డిసెండింగ్ ప్యాటర్న్ని పైన బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది కొంత హైయర్ వాల్యూమ్స్తో చాలామంది ఈ సిగ్నల్ని రాబోయే బులిష్ ట్రెండ్గా పరిగణిస్తూ ఉంటారు మేజర్ సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ బ్లూ అండ్ ఎల్లో లైన్స్ మేజర్గా సపోర్ట్ యాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫివనెచ్ రిట్రేస్మెంట్స్ కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిప్లేస్మెంట్ లెవెల్ అరౌండ్ ఈ గ్రీన్ రీజన్ దగ్గర ఉంది థర్టీ ఎయిట్ పర్సెంట్ రిప్లేస్మెంట్ లెవెల్ అరౌండ్ ఈ బ్లూ రీజన్ దగ్గర ఉంది అంటే ఫిఫ్న్ రిట్రేస్మెంట్ ప్రకారం కూడా ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అని ఆర్ఎస్ఐ కూడా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే ఇది ఓవర్బోర్డ్ జోన్ అనేది సో మీరు కనుక దీంట్లో యాక్షన్ తీసుకోదలుచుకుంటే ప్రతి సపోర్ట్ లెవెల్ దగ్గర మీ క్యాపిటల్లో కొంత మనీని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఓకే ఈ లిస్ట్లో మూడో కంపెనీ జూబిలియంట్ ఫుడ్ వర్క్స్ ఇది ఇండియాలో ది లార్జెస్ట్ ఫుడ్ సర్వీసింగ్ కంపెనీ ఇంకా ఇది ఇండియా శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్లో డామినోస్ పిజ్జాకి మాస్టర్ ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ని సింపుల్గా చెప్పాలంటే లైసెన్స్ అన్నట్టు అంటే ఏదైనా ఒక పాపులర్ కంపెనీ తమ ప్రోడక్ట్స్ సర్వీస్లను ఇంకో కంపెనీ అమ్మేందుకు లేదా ఆ బిజినెస్ డెవలప్ చేసేందుకు ఇచ్చే అధికారం అన్నట్టు ఈ లైసెన్స్ ఇచ్చినందుకు గాను ఇనిషియల్గా జూబిలియంట్ ఫుడ్ వర్క్స్ డామినోస్ కొంత పే చేస్తారు అలానే క్వార్టర్లీ లేదా అనువల్గా ప్రాఫిట్స్లో కొంత షేర్ని ఇస్తూ ఉంటారు జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్ డామినోస్ పిజ్జానే కాకుండా డంకి డోనాల్డ్స్ హాంగ్స్ కిచెన్ని కూడా ఆపరేట్ చేస్తూ ఉంటుంది కాకుంటే వీటి నుంచి వచ్చే రెవెన్యూ ప్రస్తుతం చాలా తక్కువ ఓకే దీని ఫండమెంటల్స్కి వచ్చినట్లయితే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎయిటీన్ సెవెంటీ ఉంది అండ్ ఆర్ఓసీఈ ఆర్ఓఈఈఈఈఈఈఈ అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ సేల్స్ గ్రోత్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా దీని డెట్ ఈక్విటీ వన్ పాయింట్ ఫోర్ నైన్ ఉంది అండ్ ప్రొమోటర్ ప్లాట్జన్ టూ పాయింట్ సెవెన్ వన్ ఉంది టూ పాయింట్ సెవెన్ వన్ అనేది చాలా పెద్ద నెంబర్ అయితే కాదు ఇంకా యాస్ యూజువల్ స్టాక్ పిఈ ప్రైస్ టు బుక్ వెళ్ళాలి చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఈ కంపెనీకి కూడా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్కి వస్తే లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్కి ప్రమోటర్స్ కొంత స్టేక్ని అయితే డిక్రీస్ చేసుకున్నారు అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ దీంట్లో చాలానే ఇన్వెస్ట్ చేస్తున్నారు టెక్నికల్ అనాలిసి చేసుకుంటే షేర్ ప్రైస్ మార్చ్ లోస్ నుంచి ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది బహుశా ఈ ఎల్లో లైన్ దగ్గరికి వస్తే కొంత యాక్టివిటీస్ తీసుకోవచ్చు యాక్చువల్లీ జూలై లాస్ట్ వీక్ అన్లాక్ గైడ్ లైన్స్లో ఎప్పుడైతే గవర్నమెంట్ నైట్ కర్ఫ్యూ తీసేస్తామనిందో అప్పుడు దీన్ని షేర్ ప్రైస్ కొంత షార్ప్గా అవ్వడానికి ట్రై చేసింది అండ్ ప్రజెంట్ షేర్ ప్రైస్ అయితే ఓవర్బర్ట్ జోన్లో అయితే లేదు నెక్స్ట్ కంపెనీ ఇండియా మార్ట్ ఇంటర్నేషనల్ ఇది ఇండియాలో లార్జెస్ట్ బీ మార్కెట్ ప్లేస్ అంటే ఇది ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మదు ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ యాక్చువల్గా బీ అంటే ఇందులో సెల్లర్స్ ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు అవి కొన్నాక మనం వాటి గురించి రివ్యూస్ ఇస్తూ ఉంటాం వెబ్సైట్లో అదే ఇండియా మార్ట్ వెబ్సైట్లో అయితే బయ్యర్ సెల్లర్ డైరెక్ట్గా మాట్లాడుకుని ఒక డీల్కి తెచ్చుకుంటారు డీల్గా ఓకే అయితే బయ్యర్ ఆ ప్రోడక్ట్స్ని సెల్లర్కి స్టిప్ చేస్తారు అండ్ ఈ బయ్యర్ సెల్లర్ కాంటాక్ట్ డీటెయిల్స్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ని అండ్ ఆన్లైన్ గేట్ వే పేమెంట్స్లోనే ఇండియా మార్ట్ చూసుకుంటుంది ఇండియా మార్ట్కి మెయిన్గా రెవెన్యూ నుంచి చూస్తుందంటే సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్ని లిస్ట్ చేసుకున్నందుకు గాను ఇండియా మార్ట్ వెబ్సైట్లో వాళ్ళు ఇండియా మార్ట్కి కొంత మనీ పే చేస్తూ ఉండాలి అండ్ యాడ్స్ రూపంలో కూడా దీనికి కొంత రెవెన్యూ వస్తూ ఉంటుంది ఈ ఇండియా మార్ట్ బీటు బి బిజినెస్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే అనుకోండి మీకు హైదరాబాద్లో ఒక ఫర్నిచర్ షాప్ ఉంది అండ్ ఢిల్లీ ఆర్ ముంబైలో కొంతమంది సెల్లర్స్ చాలా చీప్గా కొత్త కొత్త చైర్స్ ఆర్ సోఫాస్ని అమ్ముతున్నారనుకోండి వాటి మీరు కొనడానికి సింపుల్గా ఇండియా మార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి సెల్లర్తో ఫోన్లో మాట్లాడి ఆ క్వాంటిటీని ప్రైస్ని ఫిక్స్ చేసి మీరు కొనొచ్చు అనమాట ఇందులో బీటూసీ బిజినెస్ కూడా ఉంది అంటే మీరు ఒక్క ఫోన్ కొనాలనుకున్నా లేదా మీ పొలంలోకి ఒక మోటార్ కొనుక్కోవాలనుకున్నా కానీ ఇండియా మార్ట్ వెబ్సైట్లో కొనొచ్చు కాకుంటే బీటిసీ బిజినెస్ నుండి ఇండియా మార్ట్కి చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది దీన్ని ఫండమెంటల్స్కి వచ్చినట్లయితే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ ఉంది అండ్ ఆర్ఓసీ అరౌండ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆర్ఓఈ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ లాస్ట్ త్రీ ఇయర్ సేల్స్ గ్రోత్ అరౌండ్ ట్వంటీ సిక్స్ అనేది అవుట్ స్టాండింగ్ నెంబర్స్ అనుకోవచ్చు అండ్ డెట్ ఈక్విటీ జీరో పాయింట్ టూ ఎయిట్ ఈజ్ వెరీ లెస్ ప్రమోటర్ ప్లాడ్చింగ్ అంటూ ఏమీ లేదు అండ్ స్టాక్ పిఈ ఈ లిస్ట్లో మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంత తక్కువ ఉన్నా కానీ ఇన్ జనరల్ స్టాక్ పిఈ ఫార్టీ త్రీ అనేది కొంత ఎక్స్పెన్సివే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఐపీఓ నుండి ప్రమోటర్స్ కాన్స్టాంట్గా ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారు అండ్ ఐపీఓ నుండి ఎఫ్ఐఎస్ ప్రతి క్వార్టర్లో తమ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారు అండ్ రీసెంట్ క్వార్టర్లో జూన్ హండ్రెడ్ క్వార్టర్లో డిఏఎస్ తమ స్టేక్ని కొంత ఇంక్రీజ్ చేసుకున్నారు టెక్నికల్ అనాలిసిస్కి వస్తే ఈ ప్రైస్ ప్యాటర్న్ని నుండి క్రాస్ చేసింది విత్ హైయర్ వాల్యూమ్స్ అండ్ ప్రజెంట్ స్టాక్ ప్రైస్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు ఒకవేళ ఈ షేర్ ప్రైస్ కరెక్ట్ అయ్యి ఈ థిక్కర్ లైన్ దగ్గరికి వచ్చినా కానీ లేకుంటే ఈ లైన్ దగ్గరికి వచ్చినా కానీ మనం కొంత యాక్టివిటీ తీసుకోవచ్చు ఇవే కాకుండా ఇక్కడ చూపించిన మూడు కంపెనీలు కూడా ఇండియాలో మోనో బిజినెస్ బిజినెస్ని ఎంజాయ్ చేస్తున్నాయి జిఎంఎం ఫార్లర్ ఫార్మాసిటికల్ కెమికల్ ఇండస్ట్రీకి కావాల్సిన క్రిటికల్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ని సప్లై చేస్తూ ఉంటుంది డెల్టా కార్ప్ కెసినోస్ రన్ చేస్తూ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ఒకే ఒక కంపెనీ ఇండియాలో ఇక చాలా చాలామందికి తెలిసి ఉంటుంది ఇది సెక్యూరిటీస్ని డిమాట్ ఫామ్లో హోల్డ్ చేస్తుంది దీనికి అఫ్కోర్స్ ఎన్ఎస్డిఎల్ రూపంలో కాంపిటీషన్ ఉంది కాకుంటే ఎన్ఎస్డిఎల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఎవరికైనా డిపాజిటరీ బిజినెస్ మోడల్ ఫ్యూచర్ గ్రోత్ మీద నమ్మకం ఉంటే మీరు ప్రస్తుతం సీడిఎస్ఎల్ మాత్రం ఇన్వెస్ట్ చేయగలరు వీటి గురించి నేను డీటెయిల్ అనాలిస్ చేయట్లేదు ఎందుకంటే మొదటి కారణం వీడియోలు అంతా ఆల్రెడీ చాలా ఎక్కువైంది అండ్ సెకండ్ రీజన్ జిఎంఎం ఫార్డ్లర్ సిడిఎస్ఎల్ షేర్ ప్రైస్ కరెంట్ షేర్ ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది ఇక డెల్టా కార్పొరేషన్ బిజినెస్ మన ఇండియన్ కల్చర్లో అంతగా నెట్టుకు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు చివరిగా ఫ్రెండ్స్ మన ఇండియా లాంటి కాంప్లెక్స్ ఎకానమీలో కంప్లీట్గా మోనోపలి ఉండడం అనేది చాలా కష్టం చాలామంది ప్రైవేట్ ప్లేయర్స్ ఇలా ఏదైనా యూనిక్ బిజినెస్ మోడల్స్ కనబడుతూ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు లేకుంటే వాళ్ళకున్న బిజినెస్ని వీటిలో కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు మోర్ ఓవర్ మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది సిసిఐ దీని మెయిన్ గోల్ మన ఇండియాలో ఫెయిర్ కాంపిటీషన్ ఉండేలా చూసుకోవటం ఎందుకంటే కాంపిటీషన్ ఉంటేనే కదా కన్జ్యూమర్స్కి అంటే మనకి భిన్నమైన ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ దొరుకుతూ ఉంటాయి ఇంకా చీప్ ప్రైస్లో దొరికే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకుండా లేదా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కింద కమెంట్స్లో చెప్పాలని ప్రయత్నించండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో